గత ప్రభుత్వంలోని అక్రమాలపై వేసిన సిట్కు విశేషాధికారాలు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్వయంగా సిట్ని పోలీస్ స్టేషన్గా పరిగణిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ కోసం మొత్తం రాష్ట్రాన్ని సిట్ పరిధిలోనికి తెస్తూ ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, గత ప్రభుత్వంలో భారీ ఎత్తున వివిధ అంశాలకు సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో మరొకవైపు ఈ మొత్తం గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల మీద కేబినెట్ సబ్ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ని తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. కేబినెట్ సబ్ కమిటీలోని అంశాలను బేస్ చేసుకుని ఒక సిట్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో ఆ సిట్కి సంబంధించిన విధి విధానాలు కూడా ఇప్పటికే ఖరారయ్యాయి. ఇప్పుడు దాని జ్యూరిస్డిక్షన్ ని నిర్ణయిస్తూ ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. సో రాష్ట్రం మొత్తాన్ని అది ఇది అని లేకుండా మొత్తంగా రాష్ట్రం మొత్తాన్ని సిట్ పరిధిలోకి తెస్తూ, సిట్ జ్యూరిస్డిక్షన్ పరిధిలోకి తెస్తూ కొత్తగా తాజాగా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సో దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి విచారణ చేయడానికైనా, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడానికైనా, ఎవరిని ప్రశ్నించడానికైనా పూర్తి స్థాయి సర్వాధికారాలు సిట్కి కట్టబెట్టినట్టుగా కనిపిస్తుంది. అండ్ సో ఇది ఒక రకంగా విశేషాధికారాలు కల్పిస్తూ ఆ చట్టంలో అంటే సిఆర్పిసి సెక్షన్ 2 లోని వివిధ క్లాజులను బేస్ చేసుకుని ఈ రకమైన విశేషాధికారాన్ని సిట్కి కల్పిస్తున్నట్లుగా ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు సిట్నే స్వయంగా పోలీస్ స్టేషన్ గా పరిగణిస్తుంటే ఒక విచారణ చేపట్టి ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నా, శిక్షకు పడేదాకా వ్యవహారం నడిపించాలన్నా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లాంటిది ఒకటి అవసరం అవుతుంది. కాబట్టి సిట్నే స్వయంగా 10 మందితో కూడిన సిట్ బృందాన్ని ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ సిట్నే పోలీస్ స్టేషన్ గా పరిగణించాలని కూడా జీవోలో పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిట్ కి విశేషాధికారాలు కల్పించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సిట్ పరిధిలోకి జ్యూరిస్డిక్షన్ తీసుకోవడం అనేది కీలకమైన అంశంగానే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ జీవోతో, ఈ నోటిఫికేషన్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరినైనా సరే ఏ అంశం మీదైనా సరే ప్రశ్నించే అధికారం, గత ప్రభుత్వంలోని అక్రమాలకు సంబంధించిన వ్యవహారం మీద ఎవరినైనా ప్రశ్నించే అధికారం హక్కు సిట్కి జకలు చేసిందని చెప్పి మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.